हाय फ्रेंड्स ఈరోజు మా దేవుడి రూమ్ మా ఇంట్లో దేవుడి రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ కామాక్షి దీపం అంటారు కదా అది అమ్మ తర్వాత శివుడు ఫోటో శివుడు ఫ్యామిలీ ఫోటో శివయ్యది తర్వాత ఇక్కడ పసుపు కలర్లో ఉండేది దుర్గమ్మ అండ్ పక్కన ఉండే దీపం వచ్చి కుబేర దీపం లాగా మా ఇంట్లో పెట్టుకుంటాము వినాయక స్వామి వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవి అంటే సింపుల్గా ఉంటుంది ఎక్కువ పటాలేమి ఉండవు తక్కువ పెట్టుకుంటాను సింపుల్గా పెట్టుకుంటాను నీట్గా ఉంటాయి పటాలు తర్వాత ఈరోజు శుక్రవారం కదా సో ఖచ్చితంగా శుక్రవారం అయితే నేను పూజ చేస్తాను అమ్మకి కుంకుమతో చేస్తాను పూజ లక్ష్మీ అమ్మకి కామాక్షి అమ్మకి అండ్ ఆ పూజ కూడా మీకు ఇవాళ చూపించాలని వీడియో తీసాను నేను అండ్ ఫస్ట్ దీపం పెట్టేశాను తర్వాత ఇప్పుడు కడ్డీలు ఇస్తున్నాను కడ్డీలతో దేవుడికి అండ్ బాగుంటుంది ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడికి పెట్టుకున్నప్పుడు ప్రతిసారి ఇప్పుడు మనం అమ్మకి ఏంటంటే పసుపుతో చేస్తున్నాను పూజ ఏ పూజ చేసినా ఏమి చేసినా ఫస్ట్ వినాయక స్వామికి చేసిన తర్వాత చేస్తాను అమ్మకి అలాగా పసుపుతో 3 టైమ్స్ అంటాను దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కుంకుమతో అంటాను నేను అలాగా విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతి అనని అలాగా అనుకుంటా అమ్మకి అలా కుంకుమతో చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఆ కుంకుమ పసుపు రెండు కలిసి అమ్మకి పసుపు కుంకుమతో కలిపిన ఒక చీర వేసినట్టు వస్తుంది బాగుంటుంది మనసుకి చాలా ఫీల్ వస్తుంది మంచి ఫీల్ పాజిటివ్గా అనిపిస్తుంది ఎప్పుడు శుక్రవారం అయినా నేను ఇలానే చేసుకుంటాను చాలా బాగుంటుంది అసలు ఇప్పుడు లక్ష్మీ అమ్మకి చేసేసాను కదా ఇప్పుడు అలానే నేను కామాక్షి అమ్మకి కూడా చేస్తాను కానీ కామాక్షి అమ్మది నా దగ్గర అలా సిల్వర్తో లేదు నేను పసుపుతో చేస్తాను మీరు పసుపు చూసినట్టయితే అక్కడ పసుపులో కూడా అమ్మ కళ్ళు ముక్కు నోరు అన్నీ కనిపిస్తాయి అది తెలియదు ప్రతిసారి నేను చేసుకుంటుంటే అలా నాకు కనిపిస్తుంది అమ్మ ఫేస్ కనిపిస్తుంది మీకు కూడా కనిపించింది కదా అలానే అండ్ బాగుంటుంది అలా చేసుకుంటే అమ్మ కుంకుమ పూజ ఎలా మన అంటే పెళ్ళైన వాళ్ళు అలా చేసుకుంటే మనకి సౌభాగ్యం బాగుంటుంది అని సో ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు చేసుకోవాలని కాదు మీ టైమింగ్స్ బట్టి ఎప్పుడైనా అలా అమ్మకి చేసుకుంటే మనసుకి బాగుంటుంది అంటారు కదా అమ్మకి మనం ఏమిస్తే అది ఇస్తుంది అమ్మ అని అలాగా మనసుకు కూడా బాగా అనిపిస్తుంది అండ్ అమ్మకు కూడా అలాగే లక్ష్మీ అమ్మలాగే కుంకుమతో అలాగే పూజ చేసుకుంటూ ఉంటాను కామాక్షమ్మ అష్టాదశ శక్తిపీఠాలు అని అనుకుంటూ చేస్తాను ప్రతి ఒక్క అమ్మవారి పేరు అనుకొని అలా చేసేసుకున్న తర్వాత ఆ కుంకుమలో కూడా చూసినట్టయితే అమ్మ కనిపిస్తుంది అమ్మ రూపం కనిపిస్తుంది బాగుంటుంది తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ప్రతి శుక్రవారము అంటే శుక్రవారం అయినా మంగళవారం అయినా లేకపోతే సండే అయినా నేను ఇలా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ధూప్ అనేది వేస్తాను అది సాంబ్రాణి అనేది ఆ సాంబ్రాణి వేస్తే ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అంటారు ఇది ఎప్పటి నుంచో వస్తుంది ఇప్పుడైతే మనకి చాలా ఈజీగా మార్కెట్లో కప్స్ దొరికేస్తున్నాయి సాంబ్రాణి కప్స్ అవి తీసుకొని డైరెక్ట్ అలాగా కొంచెం వాటిని హీట్ చేసి వేసేసుకోవచ్చు అలా పూజ అయిపోయిన తర్వాత అమ్మకి ఇలా పూలు పెట్టేసుకుంటాను మాకు ఇక్కడ పువ్వులు బాగా దొరుకుతాయి రెడ్ కలర్ అంటే ఇంకా రెడ్ కలర్ ఫ్లవర్స్ దొరికితే ఇంకా హ్యాపీ అసలు అమ్మకి రెడ్ కలర్ అంటే ఇష్టం కదా అమ్మవారికి అందుకని సో పింక్ ఫ్లవర్స్ పెట్టాను ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఫ్లవర్స్ మారుస్తూ పెడుతూ ఉంటాను నేను అలా అమ్మకి పెట్టేస్తాను తర్వాత కామాక్షి అమ్మకి కూడా అలా పువ్వులు వేసేస్తాను పైనే ఏది చేసినా ఫస్ట్ వినాయకుడికే చేసి తర్వాతే చేస్తాను ఏ విఘ్నాలు లేకుండా బాగుంటుంది అని తర్వాత నేను మీకు చెప్పాను కదా కప్స్ అని ఇప్పుడు ఆ కప్స్ అలా తీసుకొని అలా డైరెక్ట్ వెలిగించేయడమే అలా వెలిగించేస్తే చాలా మంచి స్మెల్ వస్తాయి అండ్ ఇవి ఏంటంటే వెరైటీగా లోపల సాంబ్రాణి ఏమి వేయక్కర్లేదు ఆ కప్పే మంచి స్మెల్ వచ్చేస్తుంది కప్పు నుండే మంచిగా సాంబ్రాణి ఇల్లంతా అదే రూమ్ అంతా వచ్చేస్తుంది దేవుడి రూమ్ అంతాను చూడండి ఇప్పుడు మీకు తెలుస్తుంది ఆ కప్పు నుంచి ఎలాగ వస్తుంది అంత ఎక్కువ సాంబ్రాణి అనేది చాలా బాగుంటుంది స్మెల్ కూడా మేము ఇది ఎక్కడ తీసుకున్నామంటే
వేలూరులో ఉండే సిరిపురంలో తీసుకున్నాము. అండ్ రెడీమేడ్గా బాగా అమ్మేస్తున్నారు అక్కడ, బాగున్నాయి. ప్రైసెస్ కూడా రీజనబుల్నే, అంత ఎక్కువేం కాదు, బాగా వస్తుంది. అలా వేస్తే అమ్మకి చాలా ఇష్టం అంటారు అమ్మకి. సో ఇల్లు కూడా బాగుంటుంది, స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. దేవుడి రూమ్ అంతా కూడాను బాగా అనిపిస్తుంది మనసుకి. అలా ప్రతి ఒక్క పట్టానికి అలా అలా ఇచ్చేస్తాను, ఇచ్చేస్తే బాగుంటుంది అలాగా. ఆ కామాక్షి అమ్మకి, లక్ష్మీదేవికి, అందరికీ ఇచ్చేస్తాను. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఈసారి నేను అమ్మకి హారతి ఇచ్చినప్పుడు బనానా పెట్టాను. ఎవ్రీ టైం ఏదో ఒకటి పెడతాను, ప్రసాదం చేసి లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఏదో ఒకటి పెడతాను. ఈ వీక్ మాత్రం బనానా పెట్టేసి హారతలా ఇచ్చేసాను అమ్మకి. బాగుంటుంది అలాగా. మీలో కూడా ఎవరికైనా చేసుకోవాలి అని ఉంటే ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మనకి బయటికి పోయే టైం లేకపోయినా ఇప్పుడు కుదరకపోయినాను. ఇది చూసారు కదా వెరైటీగా ఉంది, నంది చూడండి. ఇట్లా ఇట్లా తిప్పితే ఏ డైరెక్షన్ తిప్పితే ఆ డైరెక్షన్లో తిరుగుతుంది. అది యాక్చువల్గా గంట కొట్టేది, అది డైరెక్షన్లో తిరుగుద్ది. శివయ్యకి ఎదురుగా నందిని పెడతారు కదా, సో అందుకని ఆ గంటనే పెట్టేసాం మేము. అది కూడా బాగుంటుంది వెరైటీగా ఇలా తిరిగేది. ఆ గంట చాలా వెయిట్, అసలు ఇట్లా పట్టుకొని తిప్ప గంట కొడతా ఉంటే కూడా ఎక్కువసేపు కొట్టలేము, బాగా వెయిట్. మంచిది అది కూడా, బాగుంటుంది ఆ విధంగా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది మా దేవుడి రూము, క్యూట్గా ఉంది కదా, సింపుల్గా అంతే. నేను సింపుల్గానే పెట్టుకుంటాను, హెవీ హెవీగా చాలా పట్టాలు అట్లంతా పెట్టలేను నేను, కొంచెమే పెట్టుకుంటాను. ఆ కొంచెమే బాగా నీట్గా పెట్టుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదా, ఆయనకి నెమలి ఉంటుంది కదా, సో ఆ నెమలితోని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వెనక కుబేర దీపం ముందు ఉంది కదా, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి నెమలితో చేసిన, సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలితో చేసిన, సిల్వర్తో చేసింది నెమలిలాగా. దాంట్లో కుంకుమ పసుపు రెండు వేసుకుంటాం, సింపుల్ది, క్యూట్గా బాగా అనిపిస్తుంది కదా చూడండి. పసుపు కుంకుమ రెండు వేసుకుని బాగుంటుంది అలా దేవుడి రూమ్లోకి రాగానే అదే కుంకుమ పసుపు రెండు పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది. ఇలాంటివి చాలా మోడల్స్ వచ్చినాయి ఇప్పుడు, కానీ ఇది చిన్నది, ఇది కూడా ఒక 2-3 ఇయర్స్ బ్యాకే తీసుకున్నాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్.